హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మనలాంటి హర్రర్ లవర్స్కి అంకితం చేస్తున్నాను. పక్కింటి అబ్బాయి. ఓకే, ఇదా పక్కింటి అబ్బాయి కాదు. ఎనీవే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మా రిలేటివ్స్లో ఒక అమ్మాయికి రియల్గా జరిగిన స్టోరీ. సో ఇది తన మాటల్లోనే విందాం. సో గైస్, వాచ్ అండ్ ఎంజాయ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా జరిగిన కథ ఇది. మాది ఒక పల్లెటూరు. అక్కడ టెంపుల్స్ చాలా ఉంటాయి మా ఊర్లో. బాగా పూజలు అవి చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో జనం దేవుణ్ణి ఎలా నమ్ముతారో దయ్యాన్ని కూడా అలానే నమ్ముతారు. అయితే మా ఇంటి పక్కన మా జూనియర్ అబ్బాయి అన్నమాట, నా దగ్గరికి బాగా అక్క అక్క అంటూ వస్తూ ఉంటాడు. బాగా క్లోజ్గా ఉంటాడు వాడు. ఒకరోజు వాడు విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏంటి వీడు కావాలని అలా ట్రీట్ చేస్తున్నాడేమో అమ్మాయిని, ఆ చిన్నపిల్లల్ని అలా అనుకున్నాం, పట్టించుకోలేదు. అయితే మా పక్కన మా తమ్ముడు వాళ్ళు వాళ్ళందరూ పైన డాబా మీదకి వెళ్ళి పడుకుంటారు. నైట్ 7 కాగానే తినేసి పడుకుంటారు. వాడు నైట్ తినేసి పైకి వెళ్ళి పడుకుని నైట్ 12-1 ఆ ప్రాంతంలో మళ్ళీ కిందకు వచ్చి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు వాళ్ళకి. కిందకి లోపల నుండి గోడ మీదగా దిగి లోపలికి వస్తున్నాడు. అంటే మా ఊర్లో వంటగదులు అలా సపరేట్గా ఏమి ఉండదు, బోరుగా ఉంటుందన్నమాట ఇల్లు. పిల్లలకి అర్థం కాలేదు రోజు నైట్ 12 కల్లా ఎందుకు దిగుతున్నాడు వీడు అని. 1 అలానే దిగుతూ ఉన్నాడు. వాళ్ళు ఎందుకు దిగుతున్నాడు, ఎందుకు దిగుతున్నావు అని అడిగితే ఏం లేదు అని మళ్ళీ వచ్చి పడుకుంటున్నాడు. ఒకరోజు పిల్లలు 4 పిల్లలు వాడు డాబా మీద లోపల దిగి వచ్చి లోపల కూర్చొని పెద్ద బేసిన్లో ఎంత అన్నం పెట్టేసుకొని జాడీలో పచ్చడేసుకుని రెండు చేతులతో ఇలా ఇలా కలుపుకొని రెండు చేతులతో తింటా ఉన్నాడు. పెద్ద కళ్ళు చేసేలాగా భయంకరంగా తింటున్నాడు అంట. వాళ్ళు చూసి భయపడి సైలెంట్గా వెళ్ళి పడుకున్నారు. మామూలుగా ఇంకేం పలకరించలేదు వాడిని. మరుసటి రోజు వాళ్ళ అమ్మకు చెప్పారు, అత్తయ్య ఇలా వాడు నైట్ 12 దిగి వచ్చి ఇలా అన్నం తింటున్నాడు, మళ్ళీ వచ్చి పడుకుంటున్నాడు, రెండు చేతులు ఇలా కలుపుకొని చాలా తింటున్నాడు, వాడు ఎప్పుడు అసలు అట్లా తిన్నాడు ఎందుకో ఒకసారి చూడు అత్తయ్య అని అడిగితే ఆమె లేదు ఏదో ఆకలేసి తిన్నాడు లేరా అని చెప్పి కొట్టి పడేసింది, అసలు పట్టించుకోలేదు. ఇలా రోజు చెప్తూ ఉంటారు పిల్లలు. ఒకరోజు వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చి మెలకుతో ఉండి బయట నుంచి గడి తీసి లోపల వచ్చి చూసేసరికి అబ్బాయి బేసిన్లో అన్నం వేసుకుని చట్నీ వేసుకుని రెండు చేతులతో కలుపుకుని ఇలా ఇలా భయంకరంగా తింటున్నాడంట. వాళ్ళ అమ్మకి భయం వేసిందంట, ఏంటి దేయం తిండి తింటున్నాడు వీడని, ఏంట్రా దేయం తిండి తింటున్నావు అసలు, అయినా 12 అన్నం ఏంటి, 7 తినేసి పైకి వెళ్ళావు కదా మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఆకలిస్తుంది నీకు, అయినా ప్లేట్లో పెట్టుకుని తినొచ్చు కదా తింటాం ఏంటి అని అరిస్తే కళ్ళు ఇలా పెద్దగా చేసి చూసి మళ్ళీ వాడి పనిలో వాడు ఉన్నాడు. ఆమెకి సైలెంట్గా బయటకు వచ్చేసి గడి పెట్టేసి మరుసటి రోజు వాళ్ళ హస్బెండ్తో చెప్పింది, ఇలా వాడు చేస్తున్నాడు ఒకసారి డాక్టర్ కన్నా లేకపోతే టెంపుల్ కన్నా తీసుకెళ్దాం అంటే ఆయన లేదు ఏముండదులే మీ అన్ని అనుమానాలు అని చెప్పి కొట్టుబడేసాడు. ఒక ఆమె ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. వాడు కూడా బయటకు వచ్చాడు, బయట అరుగుల మీద కూర్చున్నారు. అందరు చాలామంది ఉన్నారు ఆ రోజు, 20-30 మెంబర్స్ దాకా ఉన్నారు. ఒక ఆవిడ మా పక్క బజార్ అన్నమాట పెళ్ళికి వెళ్తుంది, కొత్త శారీ కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని బ్యాంగిల్స్ అవి వేసుకొని స్టైల్గా రెడీ అయ్యి అందంగా వెళ్తుంటే వాడు చూసి పూలన్నీ నువ్వు ఒక్కదానివి పెట్టుకోవాలి, నాకు కొన్ని ఇవ్వచ్చు కదా, నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అని తెలియదా అని పెద్దగా అరుస్తున్నాడు. వాళ్ళ అమ్మకు లేదు, వాళ్ళ అసలు వాడు ఎప్పుడు అలా మాట్లాడు, ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడు, పట్టించుకోడు, అలాంటిది మల్లెపూలు ఇవ్వమని అడుగుతున్నాడు, అదేగాక నవ్వుతూ కూడా అడగట్లేదు కోపంగా ఇంత పెద్ద కళ్ళు చేసి. వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చి కొంతసేపు ఆగిన తర్వాత అరే బయటకు వెళ్దాం రారా అని చెప్పి తీసుకెళ్తే ఎక్కడికి అని సగం దూరం వెళ్ళేసరికి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మీరు నన్ను టెంపుల్లోకి తీసుకెళ్తున్నారా అని చెప్పి వాళ్ళందరినీ నెట్టేసి పరిగెత్తాడు. టెంపుల్లోకి రాలేదు వాడు. వాళ్ళమ్మకి బాగా డౌట్ క్లియర్ అయిపోయింది, వీడికి ఏదో అయిందని చెప్పి మరుసటి రోజు వాళ్ళమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ మామయ్య వాళ్ళందరూ వాడిని తాడుతో, మేము కూడా అక్కడే ఉన్నాం, తాడుతో కట్టి ఆటోలో వేసుకొని తీసుకెళ్ళారు ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకెళ్ళారు. దగ్గరికి వెళ్తుంటే నేను రాను నాకు భయం వేస్తుంది అని చెప్పి గిలగిలా కొట్టుకుంటున్నాడంట. అలానే తీసుకెళ్ళి 4 టెంపుల్లో కూర్చోబెట్టి ఆ తాళ్ళతోనే కట్టేసి పూజలు చేసి చాలా 2 అలానే ఉంచారు వాడిని. ఆ తర్వాత తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. తర్వాత కొన్ని రోజులకి ఒక సంఘటన జరిగింది, అది రేపు చెప్తాను. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.